కాకినాడ జిల్లా పత్తిపంట నియోజకవర్గం శంఖపురం మండలం పెద్దమల్లాపురం బ్యాంకు ఖాతా నుండి డబ్బులు మాయం. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన జరితలోవ లక్ష్మి వేలిముద్ర వేయించుకున్న తర్వాత ఆధార్ బ్యాంకు ఖాతాను జతపరచలేదని బురుడి కొట్టించి 10,000 రూపాయలు కాజేశారు. ఈ ఘటన ఆలస్యంగా కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం పెద్దమల్లాపురం గ్రామంలో చోటు చేసుకుంది. పెద్దమల్లాపురం గ్రామ నివాసులు జరతలోవ లక్ష్మి గ్రామంలో గల కస్టమర్ సర్వీస్ పాయింట్ వద్దకు బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు తీసుకోవడానికి వేలిముద్ర వేసిన తర్వాత ఆధార్ బ్యాంకు ఖాతాకు జరతపరచలేదని చెప్పారు. దీంతో లోవ లక్ష్మి వేరే కస్టమర్ సర్వీస్ పాయింట్ వద్ద మినీ స్టేట్మెంట్ ద్వారా పెద్దమల్లాపురం కస్టమర్ సర్వీస్ పాయింట్ ద్వారా బ్యాంకు ఖాతా నుండి డబ్బులు తీసినట్లుగా రుజువైంది. దానిని ఆధారం చేసుకుని కస్టమర్ సర్వీస్ పాయింట్ యజమానిని నిలదీయగా గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడాడని ఆమె తెలిపింది. తదనంతరం సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ను సంప్రదించి కస్టమర్ సర్వీస్ పాయింట్ యజమానిపై ఫిర్యాదు చేసింది. అమాయకులను మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. అతను లింక్ అవ్వలేదని చెప్పారు. డబ్బులు బ్యాంక్ వెళ్ళి చూపించుకోమన్నారు. చూపించుకున్న తర్వాత ఆ డబ్బులు అతను తీసేసుకున్నట్టు వచ్చిందండి. అతని పేరు పండుగ ఒక అంబాయి. దీని మీద ఈరోజు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. నేను ఇలాగా ఈ సేవలోకి వెళ్ళాను. ఈ సేవలోకి వెళ్తే డబ్బులు చూపించుకునికి వెళ్ళానండి. అక్కడ లింక్ అవ్వలేదనేసి ఇంకో బ్యాంక్ అకౌంట్కి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళి చూపించుకుంటే 10,000 రూపాయలు తీసేసినట్టు ఉందండి. మళ్ళీ వచ్చి అడిగితే గొడవకు వచ్చారండి.